మీ ఇంట్లో కూడా పిల్లలు పొద్దున్న లేవంగానే కడుపు నొప్పి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారా ఏం చేసినా తగ్గట్లేదా ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు తాగమంటారు దానివల్ల కడుపు నొప్పి తగ్గుతుంది అని కూడా చెప్తారు కానీ అన్నిటికంటే కూడా ద బెస్ట్ సొల్యూషన్ అండి ఇది ఇలా చేసి పెట్టుకోండి అసలు ఇంట్లో పిల్లలే కాదు పెద్దలు కూడా కడుపు నొప్పి అనే బాధ ఉండదు అంతేకాదండి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది మలబద్ధకం అనేది లేకుండా ఉంటుంది తప్పకుండా దీన్ని ట్రై చేయండి చాలా ఈజీగా అండి మన ఇంట్లో దొరికే సామాగ్రితోనే ఈ పొడిని మనము తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఇంట్లో అందరూ కూడా హెల్తీగా ఉంటారండి కడుపు నొప్పి వాళ్ళే తినాలా అంటే అవసరం లేదండి కడుపు నొప్పి లేని వాళ్ళైనా సరే దీన్ని రోజు తీసుకోవటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి మరి ఇదేంటి అనుకుంటున్నారా వాము పొడి అండి వాము పొడి మాకెందుకు తెలియదు అని చాలామంది అనుకోవచ్చు వాము పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో కొంచెం డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇదిగో చూస్తున్నారు కదా పిల్లలకు పెద్దలకు ఇలా కొద్దిగా పొడిని ఇచ్చారు అంటే చాలా చాలా వాళ్ళు ఫ్రీగా ఉంటారు పొద్దున్న లేసినప్పటి నుంచి కూడా ఇందుకోసం నేను కొద్దిగా వాముని తీసుకుంటున్నానండి ఇదిగో నేనైతే సూపర్ మార్కెట్లో తెచ్చేసుకున్నాను కాబట్టి దీన్ని చేసే పని ఏం లేదండి చాలా నీట్గా ఉంది మీరు బయట కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది వాము అలా తెచ్చుకున్నట్లయితే తప్పకుండా ఒకసారి అందులో ఉన్న నలకలు తీసేసి ఒక్కసారి చెరిగేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టేసుకొని వాము ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి కొంచెం సేపటికి ఒక మంచి సువాసన వస్తుందండి దాదాపు ఒక ఐదు పైనే మనము వామును వేయించుకోవాలన్నమాట ఇలాగ వేయించుకున్న తర్వాత మనం దీన్ని చల్లారనివ్వాలి చల్లగా అయిన తర్వాత మీకు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను మీరైతే వీడియోలు చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా వీడియోని లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తేనే మరికొద్ది మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మా పిల్లలకి కడుపు నొప్పి కోసము ఎన్నో హాస్పిటల్స్ తిరిగామండి స్కానింగులు చేయించాము యాంటీబయాటిక్లు కూడా వాడాము అయినా ఏ ఉపయోగము లేదు ఈ చిట్కా ఫాలో అయిపోయిన తర్వాత అసలు మా పిల్లలు కడుపు నొప్పి అనే మాట ఎత్తట్లేదండి ఇంట్లో చల్లగైన తర్వాత ఇలాగా మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేయండి ఇదే ఈ రెసిపీలో టెక్నిక్ అని చెప్పచ్చు మీరు ఉత్త కూడా పొడి చేసి ఇవ్వచ్చండి కానీ చాలా ఘాటుగా ఉంటుంది పిల్లలు అస్సలు కూడా పొడి తినరనమాట అందుకోసమే కొద్దిగా ఉప్పును యాడ్ చేశారనుకోండి పిల్లలు ఈజీగా కన్జ్యూమ్ చేస్తారనమాట ఇలాగ మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకొని ఒక గాజు సీసాలో వేసేసుకోండి గాజు సీసా ఎందుకంటున్నాను అంటే ఇవి కొంచెం పవర్ ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్లో వేసినట్లయితే ఆ ప్లాస్టిక్ అనేది ఇది పీల్చుకోగలుగుతుంది అందుకోసము ఇలాంటివి ఏవైనా పవర్ ఉన్నవైతే మీరు గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి సో ఇలా పెట్టేసుకొని మీరు మార్నింగ్ కానీ నైట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మీకు ఎప్పుడు గుర్తుంటే అప్పుడు కుదిరితే ఎర్లీ మార్నింగ్ కానీ లేదా నైట్ కానీ ఇవ్వటానికి ట్రై చేయండి ఆ టైంలో మర్చిపోయినట్లయితే డేలో ఎప్పుడూ ఒక్కసారైనా సరే తప్పకుండా అందరూ తీసుకోండి మంచి ప్రయోజనాలు ఉంటాయి ఓకేనా అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్ నేను మీ స్వర్ణలత ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఇలాంటి కడుపు నొప్పులతో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఈ రెసిపీని ఫార్వర్డ్ చేయండి షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ Thank you. Bye bye.